చూసాం సంక్రాంతి సంబరాల పేరుతో గుడివాళ్ళు క్యాసినో జరిగిందంటూ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే లేదు అక్కడ ఏం జరగలేదు ఒకవేళ జరిగిందని నిరూపిస్తే నేను పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ కొడాల నాన్నగారు మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు కొన్ని వస్తున్నటువంటి లీగ్డ్ వీడియోల ద్వారా కొడాల నాన్నగారి మాటలోనే మనం విన్నాం క్యాసినో జరిగిందని నాకు సన్మానం చేస్తున్నారంటూ ఆ సాక్షాత్తు కొడాల నాన్నగారే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరు? అసలు వైఎస్ఆర్ పార్టీ అంటేనే విశ్వసనీయత లేని పార్టీ అనేది ఒక ఇన్సిడెంట్ అర్థమవుతుంది. మొన్న పెద్ద డాంబికంగా నేను పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాను నన్ను కనుక ప్రూవ్ చేస్తా అని చెప్పి ఆయన నోటితో ప్రగల్భంగా మీడియా ముఖంగా మాట్లాడి ప్రతి ఒక్కళ్ళ చేత బాటిల్ కొనిపించాడు. మరి ఈరోజు చూసుకుంటే నీ దొంగ మాటలు ఇవన్నీ కూడా నువ్వు మీడియాలో లీక్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చెప్తావు కొడాల నాని గారు మీరు అసలుకి మీరు ఇంత ఇంత దుర్మార్గంగా ఈ అబద్ధాలను కూడా సుసాధ్యాలు అనుకునేలా జనాలను నమ్మించడంలో ఆరితేరిపోయారు. రాష్ట్ర ప్రగతి పైన దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే ఈ రోజున మరి పయ్యావుల కేశవ్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటున్నారు. మరి ఈ ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెట్టరు, రాష్ట్రాన్ని బాగు చేసే విషయాల మీద మీ కాన్సన్ట్రేషన్ లేదు, మీరు మీ ఆటలు ఆడలేదు, నేను పెట్రోల్ సీసాలు పట్టుకొచ్చుకుని పోసుకుంటాను ఇలాంటి ప్రగల్భాలు పలికి నువ్వు 250 కోట్లు స్వయాన నీకు కేవలం ఈ ఆటల ద్వారా ఈ 4 రోజుల్లో నీ ఆదాయం మరి ఒక రేంజ్లో గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నావని మరి రాష్ట్రం మొత్తం కోడైకి వస్తుంది. మరి నేను ఆడలేదంటే ఆడలేదు అంటూ సిగ్గులేనమ్మ మొగుడి పెళ్ళికి వెళ్ళినట్టుగా నువ్వు మరి మీడియా ముఖంగా నువ్వు నీ మానాన నువ్వు మాట్లాడిన తీరు మరి చూశారు జనము. ఈ రోజున మరి నాకు ఏ రకంగా సన్మానం చేస్తారు, నేను గేమ్స్ ఆడించినందుకు అంటూ మరి ఎక్కడ ఎక్కడ చూసినా మరి నీదే ట్రోల్ అవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు కొడాల నాని గారు మీరు? ఈరోజు దాంతోపాటుగానే చూస్తా ఉన్నాం కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంతో సాక్షాత్ కొడాల నాని గారే పాలాభిషేకాలు చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎంతోమంది అడిగేటువంటిది ఏంటంటే ఎన్టీఆర్ గారు పుట్టినది గుడివాడ ప్రాంతానికి నిమ్మకూరు ప్రాంతానికి, అక్కడ పెట్టాల్సినటువంటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇది సమంజసం కాదు అంటే చెప్తా ఉన్నారు. మీరేం చెబుతారు? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తానన్న మాట వాస్తవం. కానీ మరి ఈ రోజున జిల్లాలు మరి విభజించేసేసి రెండు జిల్లాలుగా కృష్ణా జిల్లా ఈరోజు విడిపోటీ పడుతుంది. మరి విడిపోయినప్పుడు దాన్ని ఎక్కడ ప్రకటించాలి? ఎన్టీఆర్ జిల్లాగా ఆయన పుట్టిన నిమ్మకూరు కానీ ఆయన నియోజకవర్గం గుడివాడ ఏరియాలో కానీ మరి కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చాలి. అది పాయే విజయవాడ మరి ఎంతో కృష్ణా జిల్లా అంటే కృష్ణానది పారుతుంది, అక్కడ ఒక రివర్ ఉంది కాబట్టి దాని కృష్ణా జిల్లాగా దానికి ఒక మంచి పేరు ఉంది. దాన్ని కాదని చెప్పి ఎన్టీఆర్ జిల్లాగా మార్చుకుని వీళ్ళు పాలాభిషేకాలు చేస్తే ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్ట? ఎన్టీఆర్ మీద ప్రేమ మీకు ఏ ఇంత కూడా ప్రేమ లేదనేది మీరు అన్న క్యాంటీన్లు ఎప్పుడు తీశారు? అన్నగారి బొమ్మకి మరి రంగులేసేసి మీ బులుగు రంగులు ఎప్పుడైతే వేసుకున్నారో ఆ రోజే మీకు ప్రేమ చచ్చిపోయింది. ప్రేమ కాదు అది, కేవలం కపట నాటకం. జగన్మోహన్ రెడ్డికి మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఆ రకంగా పగలకొడుతుంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ వినోదం చూస్తూ కూర్చున్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు ఆ రోజున. మరి కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మరి నేను భార్యని అని చెప్పుకునే ఆ పంచవన్నెల చెలక లక్ష్మీభారత్ కానీ ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఈ కపట ప్రేమలు ఇవాళ పేరు పెడితే రాష్ట్రానికి ఏమన్నా వరిగిద్దా, మా అన్నగారికి ఏమన్నా వరిగిద్దా? మీరు మీకు చేతనైతే ఆయన పుట్టిన ప్రదేశంలో మీరు ఆయన పేరు పెట్టి అక్కడ ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్థాపించి మరి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి ఆయన విగ్రహాలకి రంగులద్ది పాలాభిషేకాలు చేసి ఆ పాలని మీ నెత్తి మీద పోసుకుంటే మీ కూడా మీ పాపం చల్లారదు కొడాల నాని గారు. ఎందుకంటే మీరు అన్నగారు పెట్టిన పార్టీ, తెలుగుదేశానికి ద్రోహం చేసి అన్నగారి పార్టీ ద్వారా మీరు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజున వెన్నుపోటు పొడిసి అన్నగారి పేరు చెప్పుకుని మీరు అడ్డదడ్డంగా చంద్రబాబు గారిని ఏ రకంగా తిడుతున్నారో రాష్ట్రం మొత్తం చూస్తుంది. మీకు కేవలం మంత్రి పదవి ఇచ్చింది చంద్రబాబు గారిని తిట్టి మీ నోటికి పని చెప్పడం వలనే మీకు మంత్రి పదవి వచ్చిందనేది మరి తెలుగుదేశం శ్రేణులే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు న్యూట్రల్స్ కూడా స్వయాన చూశారు, ఇంకా చూస్తున్నారు. నీ బూతుల నోటికి తాళం అనేదే లేదా? అసలుకి నీ గుడివాడ మరి గుట్కా నోటికి అసలు తాళమే లేదా? మరి ఈ రకంగా నువ్వు పబ్బాలు గడుపుకుని ఈ రోజున ఏదో ఒక నామకరణం పెట్టినంత మాత్రాన, ఏదో ఆ మొదట్లో ఊరు మొదట్లో ఒక పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నగారికి ఏమీ ఒరిగేది లేదు, తరిగేది లేదు. నువ్వు ఇవాళ కొత్తగా పేర్లు పెట్టుకుని పాలాభిషేకాలు కాదు, నువ్వు నెత్తిని పోసుకోవాల్సింది. మరి ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళ నీళ్లు నీ కంటిలో నుంచి నీ బాధతో హృదయం ద్రవించి నువ్వు కన్నీళ్లతో అభిషేకం చేసినా కూడా నీ పాపాలు చల్లారు. నువ్వు ఆ రకంగా చేస్తేనే అన్నగారు ఆ పైన ఉన్న ఆత్మ సంతోషిస్తుంది. నువ్వు ఆయనకి కన్నీళ్లతో పాలాభిషేకం చేయి, కన్నీళ్ళ అభిషేకం చేయి, పాలాభిషేకాలు చేయకూడదు నువ్వు. ఎందుకంటే ఆ పాలు కూడా, స్వచ్ఛమైన పాలు కూడా నీ చేతిలో పడి విరిగి విషం అవుతాయి. కొడాలి నాని అంతటి దుర్మార్గం నీలో ఉంది. అన్నగారు దీన్ని చూసి మాత్రం సంతోషించరు. నువ్వేదో గొప్పగా అన్నగారి పేర్లు పెట్టి మీరేదో టీవీలో యాడ్లు ఇచ్చుకున్నంత మాత్రాన జనాలు ఏమి పూల్లో చెవిలో పూలు పెట్టుకుని అయితే లేరు.
అయితే ప్రధానంగా తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుతం దాన్ని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లోకేష్ గారిని ఉద్దేశించి కొడాలని ప్రతిసారి కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు లేదంటే ఏకవచనంతో మాట్లాడుతుంటారు తెలుగుదేశం పార్టీని ఏదో ఒక విధంగానే తిడుతూనే ఉంటాడు కొడాలని గారు. ఈరోజు కేవలం ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని కారణంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఇది ఎవరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనిపించట్లేదు అంటూ కొడాలని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఎవరైతే అవును మరి అందరూ కూడా అదే చూశారు, ఆయన అన్నగారి మీద అంత ప్రేమ కారిపోతుంది, మరి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు, అన్నగారి పేరు పెట్టుకున్నానని మరి మీడియా ముఖంగా నువ్వేదో గొప్పలు చెప్పుకుని ఈరోజు పేపర్ ప్రకటనలకి టీవీలకి పరిమితం అయ్యావేమో కానీ నిన్న కాక మొన్న చంద్రబాబు గారు కళ్ళెంటే నీళ్లు పెట్టుకునే విధంగా అన్నగారి కూతుర్ని ఈ రాష్ట్ర ఆడపడుచులకు ఒక ఆదర్శనీయమైన పూజ్యనీయురాలైన అమ్మ భువనేశ్వరి అమ్మవారిని అమ్మని మీరు ఏ విధంగా దూషించారు? మీ పార్టీ నాయకులతో మీకు మా పార్టీలోంచి తీసుకుపోయిన చచ్చు దద్దమ్మలతో ఏ విధంగా ఆవిడని అనిపించారో రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది, ప్రతి ఆడపడుచు స్పందించింది దీని మీద. కొడాలని నీకంత చంద్రబాబు నీకంత నందమూరి తారక రామారావు గారి మీద నీకు అంత అభిమానం కారిపోతుంది అని నువ్వు ఒట్టొట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా బాబు. ముందు నీకేమన్నా చేతనైతే నువ్వు ముందు గుడివాడ కాన్స్టిట్యున్సీని ఎన్టీఆర్ కాన్స్టిట్యున్సీగా పెట్టి నువ్వు ఆ ఊరిని ఏదన్నా అభివృద్ధి చేసి చూపించు, అప్పుడు అన్నగారి మీద ప్రేమ ఒప్పుకుంటాం. అయినా నువ్వు 26 జిల్లాలు మీ సీఎం 26 జిల్లాలు పెడతాడు, 6 రాజధానులు కడతాడు, లేదంటే 26 ఎయిర్పోర్ట్లు కడతాడు, మీ గొప్పలకి మీ తిప్పలకి అసలుకి సంబంధమే లేదు. మీరు చెప్పే మాటలకి చేతలకి పొంతనంతకన్నా లేదు. అసలు మీ నోటెమ్మటే ఏ మాటలు వస్తాయో, ఏ రోజు ఏ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో, ఈరోజు ఏ విధంగా ఏది న్యూస్లో మరి సెన్సేషనల్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చేస్తారో, మరి మీకు అసలు ఆ ప్రశాంత్ కుమార్ స్టేటసీలు మీకు బాగా వంట పట్టేశాయి. మీరు పదవీ పాలన మీద మీకు ఎక్కడా కూడా శ్రద్ధ లేదు, కేవలం ప్రశాంత్ కుమార్ స్టేటసీలు ఏ రోజుకి ఆ రోజు జనాల నాలల్లో నానాలి, ఏదో రకంగా నానాలి, ప్రతి విషయాన్ని డైవర్షన్ చేయాలి. నువ్వు తినే అన్నము నిజంగా రైతు పండించింది, నీ చేలో తినే అన్నమే అయితే కనుక నువ్వు చంద్రబాబు గారి మీద నోరు పారేసుకోవడం మాని నీ గుడివాడ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టు. నువ్వు సంపాదించుకున్న పాపపు సొమ్ము ఇప్పటికే చాలా ఉంది, ఇంకా నువ్వు ఇంకా పాపాలు చిట్టాని పోగేసుకోకుండా నీ గుడివాడ కనీసం నీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టు. మంత్రి పదవులు తీసుకున్నంత మాత్రాన మనుషులు అయిపోరు, దేవుళ్ళు అయిపోరు. కేవలం ఈ 5 ఏళ్లలో రివ్యూ చూసుకో, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి. 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకో 2.5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళ తర్వాత నువ్వు రివ్యూ చేసుకుంటే ఏమొస్తుంది? చంద్రబాబు మీద బూతులు పెట్టి ఓపెన్ చేస్తే యూట్యూబ్లోనూ టీవీల నిండా కొడాలి నాని అని కొడితే ఈ పనికి మాలిన సన్నాసాడు, లేకపోతే ఈ గుడివాడ గోండా, క్యాషినో కింగు, గుట్కా గోండా, లేకపోతే లారీల్లో బస్సుల్లో పెట్రోల్ దొంగతనం చేసిన దొంగగా మిగిలిపోయిన ఒక మంత్రి ఇట్లాంటి మాటలతో మీరు మీ రివ్యూస్ చూసుకోవాల్సి వస్తుంది కొడాలి నాని గారు.